Hello all, namaste, welcome to Vijay Brothers, this is Monica. So today I'm back with beautiful Banarasi Chiniya silk saree sandi. Chiniya pattu telisinde kada, very lightweight and chuddaniki kuda chala rich ga kuda untai. Different color combinations tho available ga unnai and ee sarees anni kuda nen Ashok Nagar branch nunchi chupistunnanu. Meer ganaka store visit chesi purchase chesukovali anukunte mana address telisinde kada, RTC Crossroads Ashok Nagar Victoria Cafe nunchi left side lane loki raagane kanipistundi. So meeru easy ga purchase chesukovachu ante store visit chesi. So ee roju manam chudabothunna first saree ochesi pink and blue color combination tho untundi. Chustunnaru kada cloth enta light weight ga undo, easy ga handle cheyochandi. Summer lo occasions ki special ga baaguntundi because comfortable ga handle cheyochu, chuddaniki kuda rich look tho untundi. First borders chustunnaru kada, paina vaipuna chudandi, easy ga oka 3 to 4 inches blue border icharu, anta kuda banarasi style weaving tho chinna chinna diamonds form avutunnayi. పైన మనం ఏదైతే బార్డర్ వస్తుందో కింద కూడా సేమ్ బార్డర్ రిపీట్ చేశారు, ఈజీగా 8 inches బార్డర్ వస్తుంది. సో పైన కింద అంటే కంప్లీట్గా సేమ్ బార్డర్స్, జస్ట్ సైజెస్ మాత్రమే డిఫరెన్స్. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా, మంచి పింక్ పైన గోల్డెన్ వీవింగ్తో క్రీపర్స్ ఇచ్చారు. క్రీపర్స్ చాలా నీట్గా అండ్ ఫ్లోరల్స్, క్రీపర్స్ అంతా కూడా గోల్డ్లో, ఫ్లోరల్స్ అంతా కూడా రెడ్, అలా డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి ఇచ్చారు, రెడ్ పింక్. సో ఫ్లోరల్స్ అనేవి హైలైట్ అయ్యి క్రీపర్స్ అంతా కూడా సటిల్గా కనిపిస్తాయి. చాలా నీట్గా వెళ్తుంది శారీ మాత్రం. పళ్ళు కూడా చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ బ్లూ పళ్ళు కంప్లీట్గా గోల్డెన్ వీవింగ్తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. ప్రైస్ 3800. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్, ఐ మీన్ బ్లాక్ విత్ గ్రీన్ కాంబినేషన్. ఇందాక చూసాం కదండి పింక్ కలర్, సేమ్ ఏమీ డిఫరెన్స్ లేదు, జస్ట్ కలర్ కాంబినేషన్ డిఫరెన్స్. ఇది వచ్చేసి కంప్లీట్గా బ్లాక్ విత్ గ్రీన్, సేమ్ ఫ్లోరల్స్ వచ్చేసాయి, మంచి గోల్డెన్ వీవింగ్తో ఫ్లోరల్స్ వచ్చేసాయి. ఫ్లవర్స్ని మాత్రమే హైలైట్ చేశారు, చూస్తున్నారు కదా ఆరెంజ్ అండ్ పింక్, ఇలా ఫ్లవర్స్ని హైలైట్ చేసేసి క్రీపర్స్ అంతా కూడా గోల్డెన్లో సటిల్గా పెట్టారు. సేమ్ బార్డర్స్ రిపీట్ చేశారు, గ్రీన్ పైన గోల్డెన్ వీవింగ్తో మంచిగా డైమండ్స్, అది కూడా బనారసీ స్టైల్ గోల్డెన్ వీవింగ్. బాడీ పార్ట్ కూడా చూసాం కదా, పళ్ళు చూడండి, కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మంచి బనారసి స్టైల్లో అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. సేమ్ ప్రైస్ ఉంటుంది 3800. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి హాఫ్ వైట్ విత్ పింక్ కాంబినేషన్, మంచి గోధుమ కలర్ అంటాం కదా అలాంటి షేర్ అండి, మంచి హాఫ్ వైట్కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మంచి పెద్ద బార్డర్ కూడా వస్తుంది, అంటే కట్టుకుంటేనే తెలుస్తుందండి, ఈజీగా ఒక 15 inches పెద్ద బార్డర్ ఇచ్చారు. ఫస్ట్ పైన బార్డర్ చూడండి, ఒక 2 to 3 inches పింక్ బార్డర్ ఇచ్చారు, కంప్లీట్గా గోల్డెన్ వీవింగ్తో ఫ్లోరల్స్, కంప్లీట్ ఫ్లోరల్ బార్డర్. కింద వైపున కూడా సేమ్ బార్డర్ రిపీట్ చేశారు, అంటే పైన ఏదైతే బార్డర్ వస్తుందో కింద కూడా సేమ్ బార్డర్ రిపీట్ చేశారు. ఫ్లోరల్స్ అంతా కూడా కలర్ఫుల్గా ఇచ్చారు పర్పుల్ షేడ్తో. పింక్ పైన బ్లూ అండ్ పర్పుల్ యూస్ చేశారు కదా, ఆబ్వియస్లీ ఫ్లోరల్స్ బాగా ఎలివేట్ అవుతున్నాయి. అండ్ కింద ఎక్స్టెండెడ్ బార్డర్ చూస్తున్నారు కదా, ఒక 10 inches బార్డర్ ఇచ్చారు సిల్వర్ వీవింగ్తో, ఇలా జిగ్జాగ్స్ అండ్ ఫ్లోరల్స్తో. సో చాలా చాలా బాగుంది. బాడీ పార్ట్ అంతా కూడా చూడండి, గోల్డెన్ వీవింగ్తో ఫ్లోరల్స్ అండ్ క్రీపర్స్, చూస్తున్నారు కదా ఒక లైన్లో ఫామ్ అవుతుందండి, అంటే ఎక్కడ పడితే అక్కడ కాకుండా చాలా నీట్గా లైన్ వైజ్గా ఇచ్చారు. ఫ్లవర్స్ క్రీపర్స్, ఫ్లవర్స్ క్రీపర్స్ అలా చాలా నీట్గా ఇచ్చారు. పళ్ళు చూడండి, కాంట్రాస్ట్ పింక్ పళ్ళు వస్తుంది మంచి గోల్డెన్ వీవింగ్తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వావ్ వీవింగ్ స్టైల్ బ్లౌజే ఇచ్చారు, మంచి రిచ్ లుక్తో వీవింగ్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారు. శారీలో వచ్చినంత పెద్ద బార్డరే బ్లౌజ్లో కూడా రిపీట్ చేశారు. సేమ్ ప్రైస్ ఉంటుందండి 3800. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్, సేమ్ శారీ నో డిఫరెన్స్, అంటే డిఫరెన్స్ ఏమీ ఉండదు ఫ్యాబ్రిక్ వైజ్ కానీ లేదా టెక్స్చర్ అలాంటి డిఫరెన్స్ లేదు, జస్ట్ ప్యాటర్న్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుందండి. ఒక్కసారి పైన బార్డర్ చూస్తున్నారు కదా, మంచి బ్లూ పైపింగ్ బార్డర్ ఇచ్చారు, దానిపైన గోల్డెన్ ప్రింటెడ్ స్టైల్ బార్డర్ లాగా కనిపిస్తుంది. ఇదంతా వీవింగే కానీ చిన్న చిన్న ప్రింటెడ్ స్టైల్ లాగా కనిపిస్తుంది. కింద వైపున బార్డర్ చూడండి, ఈజీగా ఒక 10 inches బ్లూ బార్డర్ ఇచ్చారు అండ్ దానిపైన ఫ్లోరల్స్ అండ్ క్రీపర్స్, ఫ్లవర్స్ మాత్రం పింక్ అండ్ ఆరెంజ్, క్రీపర్స్ అంతా కూడా, క్రీపర్స్ అండ్ లీవ్స్ అంతా కూడా గోల్డ్. చాలా నీట్గా వస్తుంది, సింపుల్గా లీఫ్ ప్యాటర్న్ బార్డర్తో ఎండ్ చేశారు. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా, ఫ్లోరల్స్ అంటే ఒక స్టెమ్ అండ్ ఫ్లోరల్స్ చాలా నీట్గా ఇచ్చారు. పళ్ళు చూడండి, కాంట్రాస్ట్ బ్లూ పళ్ళు వస్తుంది,
కంప్లీట్గా గోల్డెన్ వీవింగ్తో కలర్ఫుల్గా. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వీవింగ్ స్టైల్ బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట. బ్లౌజ్ ప్యాటర్న్ మంచి బనారసీ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారు, మంచి చినియా పైన బనారసీ రెండు కలిసాయి కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సేమ్ ప్రైస్ ఉంటుందండి 3,800. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్, మంచి సిమెంట్ షేడ్ కదా, దానిపైన ఏ కలర్ అయినా బాగా ఎలివేట్ అవుతాయి. సో కలర్ఫుల్గా అనిపిస్తుంది శారీ. బోత్ ద సైడ్స్ మంచి రెడ్ బార్డర్స్ ఇచ్చారు, పైన వైపున ఒక 2-3 inches రెడ్ బార్డర్, దానిపైన గోల్డ్ అండ్ బ్రౌన్ లైన్స్ రన్ అవుతున్నాయి స్లాంటింగ్గా. సింపుల్గా గోల్డ్ బార్డర్తో ఎండ్ చేశారు. పైన మనం ఏదైతే బార్డర్ తీసుకున్నామో కింద సేమ్ బార్డర్ రిపీట్ చేశారు. నెక్స్ట్ బార్డర్ వచ్చేసి రెడ్ పైన ఫ్లోరల్స్ ఇచ్చారు గోల్డెన్ వీవింగ్తో, ఇది కూడా ఒక 3 inches వచ్చింది. సో కంప్లీట్ బార్డర్ ఈజీగా 6-7 inches బార్డర్ ఇచ్చారు. మనం టై చేసుకుంటే కూడా బాగా ఎలివేట్ అవుతాయి, అంటే ఇలా ఉంటుందన్నమాట టై చేసుకుంటే. బాడీ పార్ట్ చూస్తున్నారు కదా, మంచి సిమెంట్ గ్రే కలర్ పైన ఫ్లోరల్స్, ఒక బంచ్ ఆఫ్ ఫ్లోరల్స్, బొకే ఉంటుంది కదా అలా బంచ్ ఆఫ్ ఫ్లోరల్స్ దగ్గర దగ్గరగా నీట్గా ఇచ్చారు. డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి ఫ్లవర్స్ని ఫిల్ చేశారు, చూస్తున్నారు కదా, ఆరెంజ్, మెరూన్, పింక్, గ్రీన్, బ్లూ, అలా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి ఫిల్ చేశారు కాబట్టి గ్రే శారీ కూడా డల్ అవ్వకుండా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. పళ్ళు చూడండి, కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది, అది కూడా గోల్డెన్ వీవింగ్తో బనారసీ స్టైల్. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వీవింగ్ స్టైల్ బ్లౌజే వస్తుంది. అండ్ ఈ బ్లౌజ్ అండి మల్టిపుల్ శారీస్తో యూజ్ అవుతుంది. చూస్తున్నాం కదా ఒక వర్క్ బ్లౌజ్ని ఎలా అయితే యూజ్ చేసుకుంటామో వీవింగ్ స్టైల్ బ్లౌజ్ కూడా మల్టిపుల్ శారీస్తో యూజ్ అవుతుంది. సేమ్ ప్రైస్ ఉంటుందండి 3,800, 3,800. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి చూస్తున్నారు కదా మంచి యెల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్. ఒక్కసారి కలర్ చూడండి, అటు ఆరెంజ్లా లేదు అటు యెల్లోలా లేదు, గంధం కలర్ అంటాం కదా అలా ఉంది షేడ్ మాత్రం. చాలా బ్యూటిఫుల్గా ఉంది షేడ్. అండ్ బోత్ ద సైడ్స్ ఇలా బ్లూతో వచ్చేసింది. ఫస్ట్ పైన బార్డర్ చూస్తున్నారు కదా, ఈజీగా 6 inches బ్లూ బార్డర్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి సింపుల్ కడ్డి బార్డర్, ముగ్గు ప్యాటర్న్, కడ్డి బార్డర్ అలా ఇదే ప్యాటర్న్ 3 inches వెళ్తుంది. అండ్ నెక్స్ట్ అంతా కూడా ఫ్లోరల్స్ అండ్ క్రీపర్స్, సేమ్ బార్డర్స్ ఇచ్చారు బోత్ ద సైడ్స్. బాడీ పార్ట్ అంతా కూడా చూడండి, బ్యూటిఫుల్గా గోల్డెన్ వీవింగ్తో చిన్న చిన్న ఫ్లోరల్స్ వచ్చేసాయి. సో హైలైట్ ఆఫ్ ద శారీ చూస్తున్నారు కదా, ఈ ఫ్లోరల్ బార్డర్ ఏదైతే వచ్చిందో పెద్ద పెద్ద రోజెస్తో, దాట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద శారీ. చాలా చాలా బాగుంది, బికాస్ కట్టుకుంటే ఇలా కనిపిస్తుంది అన్నమాట ఫ్లోరల్స్ అనేవి. చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పళ్ళు చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ పళ్ళు, దానిపైన అంతా కూడా ఫ్లోరల్స్తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వీవింగ్ స్టైల్ బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్. సో ఒక్కసారి కలర్ చూస్తున్నారు కదా, మంచి లైట్ ఆరెంజ్కి బ్లూ కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంది. సేమ్ ప్రైస్ ఉంటుందండి 3,800, 3,800. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్రింజాల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్, మంచి బ్రింజాల్ షేడ్కి పింక్ కలర్ కాంబినేషన్. చూస్తున్నారు కదా, వేసుకోగానే బ్రైట్గా అనిపిస్తుంది శారీ, అంటే కంప్లీట్ లుక్ని ఎన్హాన్స్ చేస్తుంది శారీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ పైన బార్డర్ చూడండి, ఒక 2 inches పింక్ బార్డర్, దానిపైన గోల్డెన్ చిన్న చిన్న డ్రాప్స్ లాగా కనిపిస్తూ చిన్న ఫ్లోరల్ బార్డర్తో ఎండ్ చేశారు. కింద వైపున బార్డర్ చూస్తున్నారు కదా, ఈజీగా 8-10 inches పింక్ బార్డర్, దానిపైన గోల్డెన్ వీవింగ్తో క్రీపర్స్ వచ్చేసాయి. అండ్ ఫ్లోరల్స్ మాత్రం కలర్ఫుల్గా రెడ్ అండ్ పింక్ యూస్ చేసి ఇచ్చారు. బాడీ పార్ట్ అంతా చూడండి, మంచి బ్రింజాల్ కలర్ పైన ఫ్లవర్ బుకేస్, డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి అది కూడా. చాలా నీట్ అండ్ క్లాసీగా ఉంది శారీ, అస్సలు మిస్ చేసుకోవద్దు, బికాస్ కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఈజీగా డ్రేప్ చేయొచ్చు. ఈ శారీస్కి అసలు ఏజ్తో సంబంధం ఉండదండి, ఎవరికైనా బాగుంటాయి. పళ్ళు కూడా చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్గా గోల్డెన్ వీవింగ్తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వీవింగ్ స్టైల్ బ్లౌజే వస్తుంది పింక్లో, ఇలా ఉంటుందన్నమాట. సేమ్ ప్రైస్ 3,800, 3,800. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి యెల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇవి కాస్త హెవీగా ఉంది కదండి, చూస్తున్నారు కదా చాలా హెవీగా ఉంది. ఇందాకవి అంటే అక్కడక్కడ రావడం, ఇది మాత్రం కంప్లీట్, అంటే జకాడ్ అంటాం కదా, కంప్లీట్గా శారీ ఫిల్ అయిపోయి ఉండడం, ఈ శారీస్ అలా ఉన్నాయి. బ్లూ కాంబినేషన్ అండ్ యెల్లో పర్ఫెక్ట్గా ఉంది. పైన బార్డర్ చూడండి, ఒక 2-3 inches బ్లూ బార్డర్ ఇచ్చారు, దానిపైన అంతా కూడా వీవింగ్ స్టైల్ వచ్చింది. ఒక లైన్స్ అండ్ దాని మధ్యలో డ్రాప్స్, లైన్స్ అండ్ డ్రాప్స్ అలా వచ్చింది పైన ప్యాటర్న్. సో దిస్ ఇస్ హైలైట్ ఆఫ్ ద శారీ అండి, బికాస్ కట్టుకుంటే చూస్తున్నారు కదా ఇలా పింక్స్ కూడా కనిపిస్తాయి, అంటే ఇదంతా సిల్వర్ బ్లూ అండ్ మధ్యలో అంతా కూడా పింక్స్. సో దిస్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద శారీ, చాలా బాగుంటుంది. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా,
కంప్లీట్గా ఫిల్ అయిపోయింది, బనారసీ వీవింగ్తో కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. మనకి ఎక్కడా కూడా గ్యాప్ లేదు. చూస్తున్నారు కదా, గోల్డెన్ వీవింగ్తో చిన్న చిన్న మ్యాంగోస్ అంతా స్ప్రెడ్ అయిపోయాయి. సిల్వర్ వచ్చేసి మధ్య మధ్యలో హైలైట్ చేశారు. సో శారీ అనేది గోల్డ్ అండ్ సిల్వర్తో కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఫుల్ అంటే పార్టీ వేర్ శారీ, చాలా రిచ్ లుక్తో ఉంటుంది. పళ్ళు కూడా చూడండి, కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది, కంప్లీట్గా వీవింగ్ స్టైల్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్, బికాస్ శారీ చాలా హెవీ కారణంగా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్. శారీలో వచ్చినంత పెద్ద బార్డర్సే బ్లౌజ్లో కూడా రిపీట్ చేశారు. ప్రైస్ 4400. మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్. బార్డర్స్ చూస్తున్నారు కదా, పైన వైపున ఒక 3-4 inches బార్డర్ ఇచ్చారు, బ్లూ బార్డర్. దానిపైన గోల్డెన్ వీవింగ్తో చిన్న చిన్నగా ఫ్లోరల్స్ వచ్చేసాయి. కింద వైపున బార్డర్ చూడండి, సేమ్ పైన మనం వచ్చిన బార్డరే, కింద ఒక 2-3 inches బార్డర్ రిపీట్ చేశారు. నెక్స్ట్ బార్డర్ వచ్చేసి గోల్డెన్ వీవింగ్తో ఫ్లోరల్స్ అండ్ క్రీపర్స్ ఇచ్చారు. సింపుల్గా ఇలా డైమండ్ ప్యాటర్న్ బార్డర్తో ఎండ్ చేశారు. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, గోల్డెన్ వీవింగ్తో ఫ్లోరల్స్ అండ్ క్రీపర్స్ ఇచ్చారు. క్రీపర్స్ అంతా కూడా గోల్డ్, ఫ్లవర్స్ని మాత్రమే కలర్ఫుల్గా హైలైట్ చేశారు. అంటే డిఫరెంట్ డిఫరెంట్గా కాదండి, మంచి సటిల్ కలర్స్ యూస్ చేసి చాలా నీట్గా పెట్టారు. యెల్లో అండ్ పింక్, యెల్లో అండ్ గ్రీన్, అలా చాలా నీట్గా క్లాసీగా వెళ్తుంది శారీ మాత్రం. పళ్ళు చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ బ్లూ పళ్ళు వస్తుంది కంప్లీట్గా గోల్డెన్ వీవింగ్తో. చిన్న పళ్ళు ఉంటుందండి, బికాస్ శారీ హెవీ ఉంటుంది కదా. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. అండ్ బార్డర్ కూడా చూస్తున్నారు కదా, మంచిగా చిన్న బార్డర్ ఇచ్చారు. సో మనం హ్యాండ్స్కి అయినా నెక్ అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రైస్ ఉంటుందండి 4400. సో ఇవన్నీ శారీస్ మన వెబ్సైట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, లింక్ ప్రెస్ చేయగానే వెబ్సైట్కి లాగిన్ అయిపోతారు, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఆల్ మీకు లింక్ అయినా వెబ్సైట్ అయినా యూజ్ చేయడం ప్రాబ్లమ్గా అనిపిస్తే, మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే చాలు, మా టీమ్ హెల్ప్ చేస్తారు పర్చేస్ చేసుకోవడానికి. మీరు కనుక హైదరాబాద్ అయితే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి, మన అశోక్ నగర్ బ్రాంచ్లో ఇవన్నీ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అడ్రస్ తెలిసిందే కదా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అశోక్ నగర్, మన విక్టోరియా కెఫే నుంచి లెఫ్ట్ సైడ్ లేన్లోకి రాగానే కనిపిస్తుంది. మీకు అడ్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కాల్ చేయండి, మా టీమ్ హెల్ప్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలాంటి శారీస్ చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే అలాంటి శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.